హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మివితి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో యూట్యూబర్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే హైదరాబాద్లో ఉన్నాం ప్రెసెంట్ అయితే, అంటే ఇక్కడ నుండి మళ్ళీ మనం బనారస్ వెళ్ళాలన్నమాట, కాశీ. అక్కడ వ్లాగ్స్ అయితే నెక్స్ట్ మనకి వస్తాయి. ఈరోజు అయితే మనం మన ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఎన్టీఆర్ ఘాట్ అయితే చూపిస్తాను, సమాధి. అలాగే అక్కడ నుండి బిర్లా టెంపుల్, బిర్లా టెంపుల్ దగ్గర అయితే మనకి అసలు పర్మిషన్ లేదు షూట్ చేయడానికి లోపల. అలాగే బయట మొత్తం అయితే చూపిస్తాను, అలాగే ఎన్టీఆర్ ఘాట్ కూడా మీకు చూపిస్తాను. నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుంది కదా, మన సాగర్ ఎదురుగా ఉంటుంది, హుస్సేన్ సాగర్ తెలుసు కదా, హైదరాబాద్లో ఉంటుంది, ఆ ఎదురుగా అయితే ఉంటుంది మొత్తం కూడా సమాధి. ఓకేనా? అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా తీసాను, కానీ అంత బాగా అయితే రాలేదు వీడియో, అదైతే మీకు ఈవినింగ్ అయితే వేసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూడండి, మొత్తం చెప్తాను ఏమేమో కట్టడు అవన్నీ ఎలా చూడండి, అంత బాగా కట్టారు. ఫారిన్ కంట్రీస్ కూడా అలాగే ఉండవేమో అలాంటి కట్టడులు సమాధికి, చూడండి ఫ్రెండ్స్. మనం బైక్కి ఓన్లీ మనం పార్కింగ్ అయితే ఫీజు ఒక 20 రూపాయలు అయితే పెట్టుకోవాలి. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. ఎంట్రన్స్లోనే మనకి చూడండి ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు అంటే మొత్తం ఫోటోగ్రఫీ అయితే అక్కడ ఉంది. ఓకేనా? అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే ఎన్టీఆర్ ఘాట్, అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా మనకి పక్కనే ఉంటుంది. ఇది చూసుకుంటున్నారు కదా ఎంత మంచి డిజైన్, ఇది ఎక్కడ కూడా మీరైతే చూడండి. ఓకేనా? ఒక సమాధికి మన ఇంతగా ఇంత పెద్ద ప్లేస్ ఇంత చక్కగా చాలా పెద్దగా అయితే కట్టారు ఒక సమాధి. ఈయన మన ఎక్స్ సీఎం అనమాట, ప్లస్ మన టీడీపీ పార్టీకి అధినేత అంటే ఫౌండర్ అనమాట. అలాగే మనకి ఈయన చాలా మంచి మంచి స్కూల్స్, హాస్పిటల్స్ అలాగే చాలా మంచి పనులు అయితే చేశారు. ఓకేనా? ఈయన చనిపోయిన రోజు ఏంటంటే జనవరి 18, 1996 అనమాట. ఆ రోజు అంటే ప్రతి ఇయరు జనవరి 18 వచ్చిందంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఇక్కడికి వస్తారు. అలాగే ఆ టైంలో వాళ్ళకి చూడడానికి జనాలు అయితే ఎక్కువ తొక్కేస్తారనమాట ఈ ఎన్టీఆర్ ఘాట్ అనమాట. ఇదే మన ఎన్టీఆర్ గారు సమాధి అనమాట. అక్కడ చూడండి, అక్కడ ఫోటో కూడా ఉంది. ఓకేనా? చాలా చక్కగా అంటే ఓపెన్ టాప్ అనమాట. పైన చూసుకుంటే ఆ డిజైన్ కూడా చాలా 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 బాగుంటుంది. అలాగే ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కదా, పూర్తిగా అయితే నాని ఉంది చూడండి. అంటే ఇలాగా సమాధి అంటే ఎంత మంచి మంచి పనులు చేయకపోతే మనకైతే ఇది ఇంత పేరు ప్రతిష్ట అయితే మనకి లభిస్తుంది. చాలా మంచి మంచి పనులు అయితే చేశారు ఎన్టీఆర్ గారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూడండి ఎంత బాగుందో, ఓపెన్ టాప్ కూడా మీకు దూరం నుండి చూపిస్తాను, ఎంత నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంటుంది చూస్తున్నాను. ఎన్టీఆర్ గారు సమాధి నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది సమాధి ఇక్కడ, అది కూడా మీరు దర్శించుకోండి. ఎన్టీఆర్ గారు మన మహానటుడు తెలుగు ఇండస్ట్రీకి, అంటే ఆయనలాగా మరి ఇంకెవరు పుట్టలేదు, పుట్టరు కూడా. చాలా ఫేమస్ అన్నగారు అంటే చాలా, ఇతనిదే పార్టీ టీడీపీ ఉంది, అందరూ అందరికీ తెలిసిన సంగతే. ఇతను చాలా మంచి నటుడు కూడా. కృష్ణుడు వేషం వేస్తే మరి అలాగా శ్రీకృష్ణుడు దిగినట్టే ఉంటుంది యాక్టింగ్లో. ఫ్రెండ్స్, ఫారిన్ కంట్రీలో కూడా ఇలా కట్టడైతే మీరు చూడకపోయి ఉంటారు చూడండి, ఎంత నీట్ అండ్ చాలా బాగా అయితే, అంటే ఆయన అంత ఇదనమాట ఫేమస్, అంత మర్యాదస్తుడు. అంటే ఏ నటన అంటే ఏ మూవీలో ఏ నటనిస్తే ఆ క్యారెక్టర్లో మొత్తం కూడా అలాగా జీవించేవారనమాట. చాలా పెద్ద ఏరియా ఈ ఎన్టీఆర్ ఘాట్ అనేది, చుట్టూరు మనకి అదొక అంటే వాకింగ్ పాత్ అనమాట. పైన మనం అలాగ చుట్టూరు నడవచ్చు, అలాగే కింద నుండి కూడా మనకి ఇక్కడ వేస్ ఉన్నాయి బయటనే, ఇంకా పెద్ద గార్డెన్ కదా, ఆ వేస్ అటు సైడ్ కూడా వెళ్ళడానికి మనకైతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ, ఇప్పుడైతే తెలుసు కదా మీ అందరికీ చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మెట్లు ఎక్కి ఆ పైకి వెళ్తే మనకైతే ఆయన సమాధి అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే దూరం నుండి మీకు చూపిస్తాను చూడండి, ఒక గుడ్డు షేప్లో ఉంటుంది పైన, కానీ అది ఓపెన్ టాప్ అనమాట. ఇది ఒక సమాధి అనమా, ఫ్రెండ్స్. అలాగే ఎంట్రీ అయితే చూసారు కదా, ఎదురుగానే మనకి హుస్సేన్ సాగరం అయితే ఉంటుంది, నిండు కొండలాగా అయితే మారింది వర్షాల వల్ల. ఆ దూరంలో చూసుకుంటున్నారు చూస్తే మనకి బుధ స్టాచ్యూ అయితే ఉంటుంది, గౌతమ్ బుద్ధుడు అనమాట. ఇక్కడ నుండి మనకి చిన్న స్టీమర్స్ అయితే ఉంటాయి, అక్కడికి తీసుకువెళ్తాయి అనమాట. ఆ ఎదురు చూస్తున్నాయి కదా, అవే స్టీమర్స్, అక్కడ టికెట్ తీసుకొని అలాగైతే మనం ఎక్కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఇక్కడ నుండి మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ అక్కడికి వెళ్దాం, మన బిర్లా టెంపుల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఘాట్ చూసారు కదా, అలాగే ఇప్పుడు మనమైతే అక్కడ నుండి బిర్లా టెంపుల్కి అయితే వెళ్దాం. బిర్లా టెంపుల్ లోపలైతే మనకి పర్మిషన్ లేదు,
ఓకేనా, అలాగే లేకపోవడం వల్ల మనమైతే అవుట్ సైడ్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి హుస్సేన్ సాగర్ చూసారు కదా, ఎలా ఫుల్ ఆఫ్ వాటరు, అంటే ఫుల్ నిండిపోయింది అనమాట వాటర్ అనమాట ఈ వర్షాల వల్ల. స్టీమర్స్ అయితే ప్రెసెంట్ బంద్ చేశారు, అందుకోసం మనం అయితే ఆ లోపలికి వెళ్ళలేదు. అక్కడ నుండి మనం డైరెక్టు మనం బిర్లా టెంపుల్కి అయితే వచ్చేసాం. పదండి, అక్కడైతే మొబైల్స్ అన్ని పక్కనే వేసేయాలి అనమాట, ఒక క్లాక్ రూమ్ ఉంటుంది అక్కడైతే వేసేయాలి. ఓకేనా, పదండి అక్కడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే మనం అయితే ఇప్పుడు ప్రెజెంట్ బిర్లా టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది కొంచెం కొండపైకి ఉంటుంది అనమాట, 280 ఫీట్లు అనమాట అది గుడి, ఇంకా 85 మీటర్లు అనమాట. అలా చూసుకుంటే ఫస్ట్లో అయితే మనకి ఇక్కడ ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఇది బిర్లా టెంపుల్ అంటే మనకి లార్డ్ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది అనమాట. అలాగే ఈ లెఫ్ట్ సైడ్లో మనమైతే మొబైల్ బ్యాగ్స్ ఏమి ఉన్నాయి ఆ లెఫ్ట్ సైడ్లో అయితే పెట్టేయాలి. ఆ పక్కన నడుచుకుని వెళ్తున్నారు కదా పైకి, ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. గుడి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నమయ్య స్వామిది అక్కడైతే విగ్రహము స్టార్టింగ్లోనే ఉంటుంది. అలాగే వినాయకుడు, సరస్వతి అమ్మవారు, అలాగే శివశక్తి అంటే పార్వతీ పరమేశ్వరులు, ఇంకా బ్రహ్మ గారు, ఆయన మొత్తం కూడా అక్కడైతే విగ్రహాలు ఉంటాయి లోపల. ఓకేనా, మనైతే ఇప్పుడు దర్శించుకొని బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మన మొబైల్ తీసుకొని మళ్ళీ అయితే నేను ఈ ఏరియా మొత్తం మీకు చూపిస్తానని మొత్తం అయితే షూట్ చేశాను. ఇక్కడైతే పార్కింగ్, ఓకేనా, అలాగే ఇటువైపు చాలా పెద్ద పార్కింగ్ అనమాట. ఈ పై నుండి మనకి అక్కడ ఏంటి హుస్సేన్ సాగర్ అయితే మొత్తం కనిపిస్తుంది. అలాగే ఈ టెంపుల్ 1976లో అయితే ఓపెన్ చేశారనమాట. రామకృష్ణ మిషన్ ఉంది కదా, దాంట్లోనే రంగనాథన నంద అనేసి ఒక ఆయన అయితే ఓపెన్ చేశారు. ఓకేనా, ఈ గుడి కట్టడానికి మనకి 10 ఇయర్స్ పట్టిందంట. ఓకేనా, అలాగే ఈ కొండ పేరు నవబాత్ కొండ అనమాట, నవబాత్ పహాడ్ అంటారు అక్కడ హైదరాబాద్లో, అంటే ఇప్పుడు తెలంగాణ అయిపోయింది కదా. అలాగే ఇటువైపు మన రైట్ సైడ్లో చూసుకుంటే ఒక మంచి అంటే అన్ని విగ్రహాలు అక్కడైతే మీకు చాలా మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది. అలాగే అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వర్షం ఆగిందనమాట, ఒక 2 నిమిషాల కోసం వర్షం ఆగింది, మళ్ళీ చాలా గట్టిగా అయితే వర్షం పడిందనమాట. ఇప్పుడు మనం కిందకైతే అలా దిగిపోతున్నాం, అంటే లోపలైతే మొత్తం ఏవి థియేటర్కి అసలు పర్మిషన్ లేదు, అందుకోసమే నేను మొత్తం అవుట్ సైడ్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ ఘాట్ కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, ఇంకా మన వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా, కొంచెం నాకు సపోర్ట్ చేస్తే, మన ఛానల్కి సపోర్ట్ చేస్తే మీరు అందరూ కలిసి ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, అందరు కూడా ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా.